హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎయిర్టెల్ యొక్క కొత్త ఆఫర్స్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన అందరికి తెలిసిందే కదా, జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్, వోడాఫోన్ మిగతా ఏవైతే ఉన్నాయో నెట్వర్క్స్ అన్నీ డౌన్ అయిపోయి వాటి ఇన్కమ్ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు ఎయిర్టెల్ ఏం చేసిందంటే జియోకి ఒక వాళ్ళని ఎదురుంచి తట్టుకోవడానికి ఒక ఆఫర్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఆఫర్ ఏంటంటే 5 రూపీస్ నుంచి 399 రూపీస్ వరకు ఉంది అనమాట. అలా ఆఫర్స్ ఉన్నాయి, ప్లాన్స్ అనమాట. వాటి గురించి రోజు చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ చెప్తా ఫ్రెండ్స్, అంటే అవి ఎలా పొందాలని, ఇలా పొందితే మీకు కంపల్సరీగా వస్తుందని చెప్తాను. సో అవి వినకుండా కనుక మీరు డైరెక్ట్గా ప్లాన్స్ విని రీఛార్జ్ చేసుకుంటే మాత్రం మేబీ మీకు రాకపోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు పూర్తిగా చూడండి, అంతేకాకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఒకవేళ మీ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 5 రూపీస్ ప్లాన్ అనమాట. 5 రూపీస్ ప్లాన్ ఏంటి అంటే మనకు 4 GB డేటా, అది కూడా 4G and 3G డేటా 7 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది ఫ్రెండ్స్, అది 5 రూపీస్కి. సో నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నా, 5 రూపీస్కి 4 GB డేటా 7 డేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4G ఫోన్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే, అంతేకాకుండా ఇది కొత్త యూజర్స్కి. ఎలా అంటే ఎవరైతే 3G సిమ్ నుంచి 4G సిమ్ ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. సో ఓకే, నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, మధ్యలో అది ఫాలో అవ్వండి తప్పకుండా. సో మనకు సెకండ్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, 8 రూపీస్ ప్లాన్ అనమాట. సో మనకు 8 రూపీస్ ప్లాన్ వచ్చేసి అండి ఏమొస్తుంది అంటే ఫ్రెండ్స్, మనకు 30 పైసా పర్ మినిట్ పడుతుంది అనమాట. మనకు ప్రతి లోకల్ కాల్స్ అండ్ ఎస్టీడీ కాల్స్ 30 పైసా పర్ మినిట్ వాడుతుంది, అంతేకాకుండా 56 డేస్కి అలా వస్తుంది అనమాట. సో ఇది బెస్ట్ ప్లాన్ అనుకుంటాను అయితే, ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకొక ప్లాన్ వచ్చేసి 15 రూపీస్ ప్లాన్ ఫ్రెండ్స్. ఈ ప్లాన్లో ఏంటి అంటే మీరు 10 పైసా పర్ మినిట్ పడుతుంది, అది 27 డేస్కి. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 40 రూపీస్ ప్లాన్ ఫ్రెండ్స్. 40 రూపీస్ ప్లాన్ ఎంచుకుంటే ఏంటి అంటే మీకు 35 రూపీస్ టాక్ టైమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు 40 ఎంచుకుంటే 35 వస్తుంది, ఇంతకుముందు 20 30 అట్లా వచ్చేది అయితే ఇప్పుడు 35 వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చెప్పే రీఛార్జెస్లో ఏది చేసుకున్నా కానీ దాని ముందు ఒక్కసారి మీ కస్టమర్ కేర్ కాల్ చేసి మీకు మీ నెంబర్కి అవైలబిలిటీ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఎంచుకున్న తర్వాత రాకపోతే మళ్ళీ లాస్ అవుతారు మీరు. సో మీరు ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి చెక్ చేయించుకోండి మీ నెంబర్కి ఆఫర్ అనేది వర్తిస్తుందో లేదో అని. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా నెక్స్ట్ వచ్చిన ప్లాన్ ఏంటి అంటే 60 రూపీస్ ప్లాన్ అనమాట. 60 రూపీస్లో మనకి 58 రూపీస్ అని వస్తుంది టాక్ టైమ్ అని వస్తుంది. సో 90 రూపీస్ ప్లాన్లో మనకి 88 రూపీస్ అని వస్తుంది. అంతేకాకుండా ఇంకొక బెస్ట్ ప్లాన్ ఏంటి అంటే 149 రూపీస్ ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటి అంటే టూ జీబీ డేటా వస్తుంది 28 డేస్కి, 4G డేటా, అంతేకాకుండా ఎయిర్టెల్ కాల్స్ ఫ్రీ. ఒకవేళ మీరు కనుక ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ కాల్ తీసుకుంటే కనుక ఫ్రీ ఉంటాయి అనమాట 28 డేస్ వరకు. అంతేకాకుండా 198 రూపీస్ ప్లాన్ అయితే చాలా బాగుంటుంది. సో అది వచ్చేసి ఏంటి అంటే 1 GB పర్ డే వస్తుంది ఫ్రెండ్స్, అది 28 డేస్ దాకా వస్తుంది. సో మళ్ళీ ఆల్ లోకల్ అయిన ఎస్టీడీ కాల్స్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక 10% ఆఫ్ కాల్ ఉంటే కనుక మీరు ఎయిర్టెల్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే 10% తగ్గుతుంది అనమాట. సో అంతేకాకుండా 199 రూపీస్తో వచ్చే ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, అందరు ఎయిర్టెల్ యూజర్స్కి 1 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఫర్ 29 డేస్ అనమాట. సో ఇక్కడ 198 ఉంది, 199 ఉంది ఫ్రెండ్స్. మేము చేసుకునే ముందు ఒకసారి చూసి లైక్ కాల్ చేసి కనుక్కొని కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చిన ప్లాన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 295 రూపీస్ ప్లాన్ అనమాట. 295 రూపీస్ ప్లాన్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్ ఎస్టీడీ అండ్ లోకల్ కాల్స్ ఉంటుంది ఫ్రీగా, అది 84 డేస్ ఫ్రెండ్స్. 84 డేస్కి అలా వస్తుంది, 20% క్యాష్ బ్యాక్. ఇది నాకు తెలిసి అందరికీ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకనే మీరు రీఛార్జ్ చేసుకునే ముందు కంపల్సరీగా ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్. కాల్ చేసి మీకు పోయేది ఏముంటుంది, ఒకరు మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత కాల్ చేసి రాకపోతే అప్పుడు లాస్ అవుతారు. సో ముందే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. అంతేకాకుండా 349 రూపీస్ చాలా ఫేమస్ ప్లాన్ ఇది. సో దానికి ఏంటి అంటే మనకు 28 GB డేటా వస్తుంది 28 డేస్కి, అంటే రోజు 1 GB వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి డైలీ కాల్స్ మెసేజెస్ అనేవి ఫ్రీ ఉంటాయి అనమాట సేమ్ అది. సో 399 ప్లాన్ కూడా ఒకటి వచ్చింది, ఇది కూడా నాకు తెలిసినందుకు చాలామందికి వర్తించదు అనుకుంటున్నాను. సో ఇది ఎంచుకునే ముందు కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, కాల్ చేసి కనుక్కోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఎయిర్టెల్ కొత్తగా వచ్చిన ప్లాన్స్ అనమాట. సో మీరు ఇందులో ఏది వేసుకున్నా బెటర్ ఫ్రెండ్స్, కానీ ఎంచుకునే ముందు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి మీరు అవైలబిలిటీలో ఉన్నారా లేదా, అంటే మీ మొబైల్ ఫోన్ అనేది మీ నెంబర్కి ఆ ప్లాన్ అనేది వర్తిస్తుందో లేదో కనుక్కోండి ఫ్రెండ్స్. కనుక్కున్న తర్వాత రీఛార్జ్ చేయించుకోండి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒకరికైనా ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ కావాలంటే షేర్ చేయండి ఫేస్బుక్లో, మెసెంజర్లో లేదా
వాట్సాప్లో ట్విట్టర్లో గిట్లా. సో అంతేకాకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.